అమరావతిలోని ఆర్ 5 జోన్లో పేదలకు ఇచ్చే ఇళ్ల నిర్మాణంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుచరులు హైకోర్టుకు వెళ్లి ఇళ్ల నిర్మాణం ఆపడం దుర్మార్గమైన చర్య అని పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అందించే సంక్షేమ కార్యక్రమాలను కోర్టుకెళ్లి అడ్డుకోవడమే పనిగా ప్రతిపక్షాలు పెట్టుకున్నాయని మండిపడ్డారు. న్యాయ నిపుణులతో చర్చించి ఇళ్లు నిర్మించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లంపల్లి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే అక్కడ స్థలాలు అలర్ట్ చేశారు. నిబంధనల ప్రకారమే ఇల్లు కట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. మరి ఏ విధమైన అవి స్టే వచ్చిందో నేను చూడలేదు. తప్పకుండా దాని మీద న్యాయ నిపుణుల యొక్క సలహాలు తీసుకుంటాం. పేద ప్రజలకు మంచి చేయడానికి ఎంతవరకైనా వెళ్ళేదానికి మా ముఖ్యమంత్రిగా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుంచి ఉన్న లక్ష్యం ఒకటే, అక్కడ కేవలం మా సామాజిక వర్గము మా బినామీలే ఉండాలి, పెత్తందారులు ఉండాలనేది చంద్రబాబు లక్ష్యం. కానీ మా ముఖ్యమంత్రి గారు అమరావతి అనేది అందరి అమరావతి అవ్వాలన్న ఉద్దేశంతో ఆయన మంచి మనసుతో చేశారు. ఎటువంటి కోర్టు తీర్పులు ఎటువంటి వచ్చినా కానీ దాని మీద తప్పకుండా ఫైట్ చేస్తాము. పేద ప్రజలకి వాళ్ళు విజయం సాధించే వరకు, వాళ్ళకి మంచి జరిగే వరకు కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియపరచుకున్నాము. అదే ఇప్పుడు గతంలో ప్రతిపక్షాలు ఏం జరిగేవంటే ప్రభుత్వం మీద పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి, పేదలకి పట్టాలు ఇవ్వండి, పేదలకు భూములు ఇవ్వండి అని చెప్పి పోరాటం చేసి చూసాం. కానీ దిక్కుమాలిన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు మీరు పేదలకు స్థలాలు ఇవ్వకూడదు, అక్కడ పేదవాళ్ళు నివసించకూడదు, పేదలకు పట్టాలు ఇస్తే మేము కోర్టుకెళ్ళి అడ్డుకుంటామని చెప్పని ఇంత నీచ రాజకీయాలు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు మాత్రమే చేస్తాడు. అందుకే పేద ప్రజలందరికీ కూడా చంద్రబాబు మీద పూర్తిగా తెలుసు. వాళ్ళందరూ కూడా రేపు 2024లో చంద్రబాబును సైతం తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ వైఎస్ఆర్ పార్టీ, పెత్తందారులకు కాపు కాసే పార్టీ తెలుగుదేశం అని చెప్పి ఇప్పటికే డిసైడ్ అయింది. అది పేద ప్రజలందరూ కలిసి చంద్రబాబును బస్తాలో చుట్టి తెలంగాణ చేస్తారు అతన్ని.